హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివేకానంద్ ఎడ్యుకేషన్ ఛానల్. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అనేది వచ్చింది. దీనికి సంబంధించి 268 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి కూడా అండర్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ లెవెల్ వరకు కూడా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. వీటిలో సుమారుగా 120,000 మంది బాలబాలికలు అనేది ఇంగ్లీష్లో విద్యను అభ్యసించడం జరుగుతుంది. సో ఇది కార్పొరేట్ సంస్థలకు కూడా తీసుకుని విధంగా నిర్వహించడం జరుగుతుంది. 2019-20 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ అనేది వెలువడింది. ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఒకసారి 5వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థికి ఒక పైసా కూడా, నయా పైసా కూడా ఖర్చు లేకుండా పీజీ వరకు చదువుకునేటువంటి అవకాశం లభిస్తుంది. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా దీన్ని ఎంపిక చేయడం జరుగుతుంది. గురుకుల సెట్ అంటారు. దీనికి సంబంధించి ప్రవేశ పరీక్ష తేదీ 7వ తారీఖు దీనికి సంబంధించి ఎగ్జామ్ ఉంది. దరఖాస్తు దీనికి చేసుకోవాలి, ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి 5వ తారీఖు దీనికి సంబంధించి చివరి తేదీ. దరఖాస్తుకి సంబంధించినటువంటి రుసుము వచ్చేసి ₹100. దీనికి సంబంధించి వెబ్సైట్ వచ్చేసి https://www.tzswreis.in. ఈ యొక్క సైట్లోకి వెళ్ళి దీనికి సంబంధించి అప్లై చేసుకుంటే, అయితే ఎవరైతే ప్రజెంట్ 4th క్లాస్ అనేది చదువుతున్నారో విద్యార్థులు, వాళ్ళకి ఎగ్జామ్ నిర్వహించి 5వ తరగతిలో మనం ప్రవేశాలను కల్పించినట్లయితే పీజీ వరకు కూడా ₹1 ఖర్చు లేకుండా వాళ్ళే అంతా భరిస్తారు. సో ఇది సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రవేశం కోసం గురుకుల సెట్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. తెలంగాణ గురుకుల మైనారిటీ విద్యాలయాలు, దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఆ తర్వాత 12 గురుకుల జూనియర్ కళాశాలలు కూడా ఉన్నాయి. వీటిలో సుమారుగా 100,000 మంది విద్యార్థులు అనేది విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అత్యుత్తమ బోధనా ప్రమాణాలను పాటించడం జరుగుతుంది. ఇక్కడ బాలురు బాలికలకు వేర్వేరు హాస్టల్ సదుపాయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ 6 నుంచి 12 తరగతి వరకు తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. 6 నుంచి 12 తరగతి వరకు విద్యార్థుల సౌలభ్యాన్ని బట్టి ఇంగ్లీషు లేదా ఉర్దూ అనేటువంటి లాంగ్వేజెస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో వచ్చేసి ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ, ఎంఈసీ కానీ, వీటితో పాటు కూడా మనం జాతీయ పోటీ యొక్క పరీక్షలైనటువంటి ఎంసెట్, ఐఐటి, జేఈఈ, అలాగే సిఏ, సిపిటి, క్లాట్ వంటి వాటికి ప్రత్యేకంగా శిక్షణను కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది దీనికి 5వ తరగతి ప్రజెంట్ ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళు ఎగ్జామ్ కనుక రాస్తే 6వ తరగతిలో సీట్లు వస్తే దానికి సంబంధించి ఇది ఇక్కడ దీనిలో తెలంగాణ గురుకులమైన విద్యాలయాల్లో సీట్లను పొందవచ్చు. సో దీనికి సంబంధించి ప్రవేశాలు వచ్చేసి 5 నుంచి 8వ తరగతి వరకు, అలాగే ఇంటర్ అంటే 5 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలను కల్పిస్తారు. 9, 10లో ప్రవేశాలను కల్పించరు. తర్వాత ఇంటర్లో కూడా ప్రవేశాలను కల్పించడం జరుగుతుంది. తర్వాత దీనికి సంబంధించి ఎంపిక వచ్చేసి ప్రవేశ పరీక్ష ద్వారా ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి పరీక్ష తేదీలు 5వ తరగతికి April 20, తర్వాత 6 నుంచి 8వ తరగతికి April 22, ఇంటర్కు April 13. దరఖాస్తు విధానం దీనికి సంబంధించి ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి ఇంటర్కు 15 మార్చి దీనికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. అలాగే మిగిలిన తరగతులు అంటే 5 నుంచి 8వ తరగతి వరకు ఆన్లైన్ చేసుకోవడానికి చివరి తేదీ 31 మార్చి. దీనికి సంబంధించి వెబ్సైట్ చెప్తున్నాను, https://tmreis.telangana.gov.in. ఈ యొక్క సైట్లోకి వెళ్ళి తెలంగాణ గురుకుల మైనారిటీ విద్యాలయాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని 5వ తరగతి 6, 7, 8 తర్వాత ఇంటర్ ఈ యొక్క ప్రవేశాల కోసం ఎగ్జామ్ అనేది ఉంటుంది. దానిలో కనుక మంచి మార్క్స్ వస్తే ఇంకా దీనిలో ఒక సీట్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.